అబ్బా ఏమైనా డాన్స్ చేస్తారా మీరు? నా బంగారు కొండ, ఎంత అందంగా ఉంటారో, నాకు ఇష్టం ఈ కొండ. ఈ కొండ ముద్ద చేస్తున్నారు ఈ రోజు. ఈ హెయిర్ స్టైల్ నాకు ఎంత ఇష్టమో, పెళ్ళైన కొత్తలో పెట్టారు, అట్టనే ఉంది. నాకు నువ్వు పొగిడేలో గేదెలా అయిపోయింది. మన వడ్డాడానికి 5 లక్షలు ఇచ్చారు, నువ్వే అన్నావు సగం నడుకి వస్తుంది అన్నాడండి అన్నావు. ఇంకో 5 లక్షలు ఇప్పుడు ఇస్తున్నాను, తీసుకెళ్ళి కొనుక్కో. థాంక్స్ అండి. అబ్బా దీని బట్టి అర్థమైంది, చేతకాని మొగుడిని కొడితే కాదు, పొగిడితే కూడా డబ్బులు వస్తాయని. తెలీదా దొంగ ఆది లాగా నువ్వు ఇండైరెక్ట్ తిడుతున్నావు? డైరెక్ట్ గానే తిడతాం. చేతగాని మొగుడు, చేతగాని మొగుడు. మీ అందరికి చెప్పేది ఒకటే, ఒరే నీకు కూడా బావమరిది, మన స్థాయికి తగ్గట్టే ఉండాలి. 100 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 100,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. 100,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి చోట 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. నాకు తెలీదా ఏంటి, అందుకే పొద్దున అడుక్కుని నడిస్తే 2 ముద్దులు అడిగితే 4 ముద్దులు ఇచ్చి పంపించాను. మర్చిపోయింది నా సంగతి గా నేను పట్టించుకోరా? నిన్నటి నుంచి చూస్తున్నా, 2 బంగారపు గొలుసులు ఇస్తే ఒకటే ఉందంటరా? అంటే సైకిల్ పెట్టానులే బావా. నేను సైకిల్ చేయను కదా. నాగార్జున గారు తెలిస్తే పీక్కెళ్ళిపోతాడు రా, శివ సినిమా అయిపోతుంది. అది చీర పక్కన 20 లక్షలు పెట్టాను. ఏరా అబ్బా, అవి నేను పడవలు చేసుకుని చెరువులో ఆడుకున్నాను అక్క. ఏం వాడకమయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. నేనా రాకెట్లు చేసి ఇసిరేసుకున్నాను రా. ఎంత రిచ్ అక్క మనము. నువ్వు నీ తమ్ముడు డబ్బుని రాకెట్లు పడవలు చేసి ఆడుకుంటారా? నువ్వు పడవలు చేసి నీళ్ళల్లో వదలడం కంటే ఒరిజినల్ పడవలు కొనచ్చు కదరా. ఎందుకు ఆవేశపడతారు మన సంగతి? సరే ఇల్లు అంతా ఏంటి, చెత్తగా ఉంది, పనులందరూ పని అంతా చేయించమని చెప్పాను కదా. నువ్వు చెప్పావు, ఆ పనిగాళ్ళు వస్తే కదా. పిల్లు ముందాళ్ళు ఎక్కడున్నారు? అయ్యగారు మేమెవరం? పనులు. మరి పనిలోనే ఉన్నాం, మీరే పిలిచారు. అవును, ఆవిడెవరు మీ పక్కనే? మా ఆవిడ. అదేంటి కత్రినా కైఫ్ లా ఉంది. కానీ శ్రీప్రియే కత్రినా కైఫ్ కాదు. దాన్ని ఎందుకు చూస్తావు? గాని ఆడెవడు? ఆడ మా ఆవిడ వాళ్ళ తమ్ముడు. హే, స్టేజ్ ఎక్కే ముందు వరకు తోటి పనుడు అన్నా. నువ్వు రిహార్సల్ లో నువ్వు వేసే అవదేశాలన్నీ చూసా, అందుకే నీకు బామ్మర్ దేశమే కరెక్ట్ అని చెప్పి అలా ఉంచా. మీ ఆశల తర్వాత పోయి మరుగుదొడ్లు కడగరా. మరుగుదొడ్లు అంటే ఏంటిది? మరి డాన్స్ మెరుగ్గా చేస్తుంటే ఈ మరుగుదొడ్లు కొడుకునే అవసరం వచ్చేది కాదు. వచ్చి ఒళ్ళు నొక్కు, ఒళ్ళంతా నొప్పులే. వాడికి కూడా ఒళ్ళు నొప్పులు వస్తాయి అంట, మీ వల్ల నాకు నొప్పులు ఎప్పుడు వస్తాయో. అరే ఏమైతాంది, నేనేం ఫీల్ అవుతానా, నువ్వేం చేస్తానావురా? వాడికి ఒళ్ళు నొప్పులు దానికి కాదు వచ్చింది. వాళ్ళ నాన్న ఫుల్ గా తాగి బెడ్ మీద పడుకుంటాడు, ఈడెళ్ళి పక్కన పడుకుంటే ఏ కుక్క అనుకుని తన్నాడు. ఒక నిజం చెప్తున్నా, నేను కుక్క అనుకుని తనలా, ఆయన తన్నాలని ఎప్పుడో అనుకున్నా. అప్పుదన్నా వాడయ్య నువ్వు కాదు, మా అయ్య వేరే ఉన్నాడు. నువ్వు అన్నిటికీ నువ్వు కరెక్ట్ అయ్యి. సరే సరే బాబు వెళ్ళి నా చీరలో నీ ఉతుకు. చీరలు ఉతుకమంటది ఏంటయ్యా? ఎవడి రేంజ్ కి తగ్గట్టు పనులు అలా ఉంటాయిరా, మందలా కాదు. లంగకి బొందెక్కి నువ్వు, బొందెక్కి నువ్వు. ఏమండి మీరు, మీరు కంప్లీట్ చేయవే, నన్ను అన్నట్టుంది అది. పిల్లడు అడిగితే నొక్కడానికే నొక్కు. కొంచెం మా ఆవిడకి ఈ పనుల నుంచి సెలవు కావాలి. అది నాకు ఒళ్ళు పట్టుద్ది, నా కాళ్ళు నొక్కుద్ది. ఇప్పుడు నా కాళ్ళు ఎవడు నొక్కుతాడు, ఒళ్ళు ఎవడు పడతాడు? నేను పడతాను. పట్టు అబ్బా, ఏం నొక్కుతున్నావురా నీ? నువ్వు కనుక ఆడదాయని పోయింటే పర్మనెంట్గా పైన ఓకే, మరి కింద నొక్కుతాడురా. దుమ్ము పడింది చూసావా? దుమ్ముంది అయ్య గారు, మీలో దమ్మే, మీలో దమ్మే. ఇలా కాళ్ళు పడుతుంటే నీకేమనిపిస్తుందిరా? 2 ఎపిసోడ్ల కోసం మీరు పడతారు కదయ్యా.
అది అనిపిస్తుంది అయ్యా. పర్మనెంట్ గా ఉంచుకునేదాన్ని. కానీ ఇంత లేట్ ఏంటయ్యా, పని చేయడానికి ముందు రావాలి డబ్బులు ఊరికే తీసుకుంటారా? మీరు చెప్తే ప్రతి పని మేము చేసుకుంటా. అదే పనుల పని. మీ కాళ్ళు పట్టుకోమంటే కాళ్ళు పట్టుకోవాలి, వేలు పట్టుకోమంటే వేలు పట్టుకోవాలి. రోజులు మారే, ఇక మేము కాళ్ళు పట్టుకోమంటే కాళ్ళు పట్టుకో. ఎవరి కోసం పట్టుకోరా, జీతం తీసుకుంటున్నావుగా పట్టుకో. మీ జీతం ఎవడకు కావాలి? ఇక నుంచి మేము ఈ పనులే గొప్ప అని చెప్పి ప్రూవ్ చేసుకుంటాం. 1000 కోట్ల ఆస్తి పరుణ్యాలు. పనోడు లేకపోతే ఓనర్ లేడు అని ప్రూవ్ చేస్తాం. ఎలా ప్రూవ్ చేస్తావు? ఓనర్ల కన్నా నువ్వు గొప్ప ఏంటి? ఎస్, మేము పని చేయకపోతే అసలు మీకు రోజు గడుస్తుందా? మేము డబ్బులు ఇవ్వకపోతే మీకు రోజు గడుస్తుందా? మీ డబ్బులు ఎవడకు కావాలి? మా పని లేకుండా నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అసలు ఎవడకు కావాలంటే నెల నెలా దొప్పుతున్నావు కదరా. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది భయ్య. ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి మా పనోళ్ళు గొప్ప, మీ ఓనర్లు గొప్ప. ఇలా కాదురా, మా ఓనర్లు అందరూ వచ్చాక అప్పుడు చెప్తా నీ సంగతి. మీకేనా, మాకు పనులు లేరా? మా పనులు అందరూ కూడా వస్తున్నారు. పిలువురా చూసుకుందా, పిలువురా అందరిని. రండి. ఒక్క నిమిషం, మీరు ఎంత మోడర్న్ డ్రెస్ లేసినా మీ నలుగురు పనోళ్ళే. రండి, మాకు తెలిసిపోతుంది. ఇదిగో మా అక్క, మొత్తం మా చేతుల్లో ఉంటది. ఇది కూడా పనే అనుకుంటారా? ఓనరా? మీరందరూ ఓనర్లా? ఏమైంది? ఆఖరికి శాంతి కూడా ఓనరనా? దేనికి ఓనరది, దేనికి ఓనరది? ఏ దేనికైతే నీకెందుకయ్యా, మేము రిచ్ ఏ రండ్రా. కాదమ్మా, ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీకి ఓనర్లు ఉన్నారు, ఇంతకీ ఆ శాంతి ఏ కంపెనీకి ఓనర్? నాకు వేరే కంపెనీ ఉందిలే. మా పనోళ్ళ దగ్గర నుంచి ఒక పర్ఫార్మెన్స్ వస్తుంది, హాట్ హాట్ పర్ఫార్మెన్స్. మీ ఓనర్లు దమ్ముంటే అలాంటి పర్ఫార్మెన్స్ చేసి చూపించు. ముందు మీ వాళ్ళు చేసి చూపించమని తర్వాత మేము చూపిస్తాం. దానికంటే ముందు మీరు వచ్చారు ఓనర్లు, మేము వచ్చాం పనోళ్ళు. అలాగే ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా ఒక ఓనరు, ఒక పనావిడ ఉంది. వాళ్ళు వస్తారు. వచ్చాక వాళ్ళిద్దరిలో ఎవరు పనావిడని వాళ్ళే చెప్తారు, నాకు తెలియదు. సరే రమ్మను. ఏమైంది చూసావా, పనోళ్ళకి ఎంత పొగరో, ఓనర్ల కంట పనోళ్ళే గొప్పంట. ఏంటి అది, నువ్వు పనావిడికే చెప్తున్నావా? ఈవిడ పనావిడ? అవును, ఈవిడ ఓనర్ అన్నప్పుడు ఆవిడే కదా పనావిడ. ఏరా శ్రీదేవి డ్రామా కంపెనీకి నువ్వు పెద్ద పని ఉన్న ఆవిడవరా? ఏంటా, వీళ్ళిద్దరు ఓనర్సే, మీరే పనోళ్ళు. ఆహా, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి మీకు? ఓనర్స్ కి వర్కర్స్ కి మధ్య ప్రాబ్లమా? మా ఇంట్లో ఏ పనులకి పనోళ్ళు రావట్లేదు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు గొప్ప, మేము గొప్ప తేల్చుకోవాలి ఈ రోజు. మేము వస్తామని చెప్పాం, ఆ పనులు అయితే వద్దన్నారు వాళ్ళే. స్వరశ్మి, అర్థమైంది కదా, ఓనర్స్ కి వర్కర్స్ కి మధ్య గొడవలు అవుతున్నాయి. వీళ్ళలో ఎవరు గొప్ప అనేది మనం తేల్చి చెప్పాలంటే. ఓహో, ఇప్పుడు మేము పని వాళ్ళకి ఓనర్స్ కి మధ్య పోటీ పెట్టాలి, సెగ్మెంట్స్ ప్లాన్ చేయాలి, ఎవరు బెటర్ గా చేస్తే వాళ్ళే గొప్ప. ఆ సెగ్మెంట్స్ పెట్టాలంటే, ఎంటర్టైన్మెంట్ చేయాలంటే మీరు అక్కడ, మీరు ఇక్కడ, అంతే. సరే, మీ సొల్లో చెప్పడం కాదు, మీ తొండ సరిగా వేసుకోండి. ఇది తొండ కాదే, తుండు. ఇంతకి మీ తొండ ఉద్దికారా లేదా? ఇది తొండ కాదు, తుండు. నువ్వు వెళ్ళి కూర్చోవే, నీ దండం పెడతా. సరే, తొండ వాష్ చేయండి. ఏంటండి, మీరు మీ తుండూలు వాష్ చేయట్లేదా? అమ్మా, ఇంక మళ్ళీ నువ్వా? వద్దులే. పనోలు వర్సెస్ ఓనర్స్.
మధ్య జరుగుతున్న ఈ పోటీలో ఫస్ట్ ఎవరు పర్ఫామ్ చేయబోతున్నారు? అది గారు, మా సైడ్ నుంచి మా పనోలు చేయబోయే ఒక హాట్ హాట్ పర్ఫార్మెన్స్. ఓపెనింగ్ హాట్నెస్ తోనా? Yes. సరే, అయితే మా పనోలు మాత్రం అసలు వాళ్ళు ఫ్రీ టైమ్ లో ఈ స్ట్రైక్ చేసే టైమ్ లో ఫుల్ గట్టిగా ప్రిపేర్ అయ్యారు, కాబట్టి మా బ్యూటిఫుల్ లేడీస్ పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. అమ్మా తేజు, ఈరోజు సాయంత్రం ఇంటికి నా ఫ్రెండ్స్ వస్తున్నారు, ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసి ఉంచు. ఓకే సార్. అయ్యో, రోజు ఖాళీగా పని చేసి చేసి బోర్ కొడుతుంది. ఈ రోజు ఎలాగో ఓనర్ లేదు కదా, సాంగ్ వింటూ పని చేద్దామా? సాంగ్ పెట్టు. సాంగ్ ఆపు, ఇప్పుడే ఇవే సాంగ్స్ ఆ? ఆ ఓనర్ కూడా ఈ సాంగ్ వింటారు, మీరు కూడా ఈ సాంగ్ వింటున్నారు. ఒక మంచి ఫీల్ ఉన్న సాంగ్ పెట్టొచ్చు కదా. Let's go, girls. పరేషానురా అయిపోయాము. ఇంద్రజ గారు కాదు, ఇంద్రజ గారు అసలు ఇట్లాంటి పనులు మీ ఇంట్లో ఉంటే మీరు ఇల్లు వదిలేసి వస్తారా? అందుకే పెట్టుకోలేదు, నేనే చేసుకుంటాను ఈ పనులు. After seeing this performance, all I wanted to say is it's enticing, alluring, overall an eye-candid performance. మా వాళ్ళంత పనోళ్ళు అది అర్థం కాదు ఇంగ్లీష్.
కాసేపు మా శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ ని దీలాగ్ మార్చేశారు. అంత బ్యూటిఫుల్ గా పర్ఫార్మ్ చేశారు. కోఆర్డినేషన్ ఇస్ టూ గుడ్ అండ్ యువర్ ఐ కాంటాక్ట్ విత్ ఆడియన్స్ ఇస్ టూ గుడ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ఇస్ ఆల్సో మై గుడ్నెస్ మైండ్ బ్లోయింగ్. ముగ్గురు చాలా అంటే చాలా చాలా బాగా చేశారు. అండ్ హూ ఇస్ ద కొరియోగ్రాఫర్? రామ్ మాస్టర్. ది టైటిల్ విన్నర్ రామ్ మాస్టర్ కంటూ ఒక స్టాండర్డ్ ఉంది. ఆ స్టాండర్డ్ ని డెఫినెట్ గా వాళ్ళు ముగ్గురు కాపాడారు. బట్ ఆన్ ద అదర్ సైడ్ ఏంటంటే వాళ్ళకి ఛాలెంజ్ చేస్తూ కొరియోగ్రాఫ్ చేయడం కూడా కొంచెం కష్టమే. సూపర్ గా కోఆర్డినేషన్ మీకు గానీ డాన్సర్స్ కి గానీ బాగా కుదిరింది. అండ్ ద స్టేజ్ ఇస్ ఆన్ ఫైర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఈ అబ్బా పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? వాళ్ళు ఉతికే బట్టలు మేమైతే బాగుంది అనిపించింది. ఇలాంటి పని వాళ్ళు ఉంటే మేము కూడా ఓనర్లు అయితే బాగుండి, ఇలా ఇంతమందిని పెట్టుకొని ఇంట్లో పని చేయించుకోవచ్చు అనిపించింది. ఎప్పటికైనా ఓనర్ అవుతా. ఓనర్ సైడ్ ఇంత మంది ఉన్నారు, మీకు వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఎక్స్ ఓనర్ గారు, ఈ పర్ఫార్మెన్స్ జరిగేటప్పుడు కింద నా పక్కన కూర్చొని ఉన్నారు ఆయన. వాళ్ళు అటు తిరిగి ఒక స్టెప్ వేశారు కదా, వీళ్ళు తిరగరా అని అడుగుతున్నాడు. ఆ చీపురు కట్ట పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. వెరీ నైస్. ఓకే, థ్యాంక్ యూ ఎక్స్ ఓనర్ గారు. మరి రోహిణి గారు క్లాత్లు ఎత్తుతారు చూడండి, ముగ్గురు క్లాత్లు ఎత్తేది భలే ఉంది అసలు కదా. కాదు కానీ మీ పనులు ఇలాంటి పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు మీ మనోభావాలు ఎలా ఉన్నాయి? మాకే, మేము కూడా చేస్తాం అలాంటి పర్ఫార్మెన్స్. ఓన్లీ మహతి రోహిణి ఇద్దరే చేయాలి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు దీస్ బ్యూటిఫుల్ గర్ల్స్ అండ్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ రోహిణి. మీరేమన్నారు దట్ పెద్ద విషయం ఏం లేదే, మేము కూడా ఇట్లాంటి పర్ఫార్మెన్సెస్ చేస్తామని చెప్పారు కదా. సో అలాంటిది పర్ఫార్మెన్స్ ఇప్పుడు మీ దగ్గర నుంచి అండ్ మహతి గారి దగ్గర నుంచి కోరుకుంటున్నాము. మేము ఓనర్స్ కదా, మేమెందుకు చేయాలి? సరే ఇప్పుడు మా పనులు చేస్తే, మా హౌస్ హెల్ప్ చేస్తే ఇలా ఉంటే మరి ఓనర్స్ చేస్తే ఇంకెలా ఉంటది? మా ఇల్లు అంతా అదురుతున్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే అది ఏడేసేటప్పుడు అటు అదిరింది, నువ్వు వేసేటప్పుడు ఇటు అదిరింది. స్టెప్ ఉంది చూడు, అది చాలా టఫ్. ఎలా చేశారు, పనులు బాగా చేశారా? కానీ వాళ్ళకన్నా నిజం చెప్పాలంటే మీరు చేసేటప్పుడు మాకు ఇంకా బాగా అనిపించింది. నిజంగా? అవును, ఒకప్పుడు మేము పనులు. ఓనర్స్ అయ్యాక కొంచెం బద్దకం వస్తుంది, ఏం చేయకుండా ఇట్లా అయిపోయావు. ఏ మాటకు అమ్మాట అండి, 10 రేట్లు వాళ్ళకి ఏది కామెంట్ అయితే చెప్పానో అది ఒక 10 రేట్లు పెంచుకోండి రోహిణి గారికి అండ్ మహతి గారికి. రోహిణి ఓకే, దీనికి నిజం చెప్పండి, మళ్ళీ ఏదో ఫీల్ అయిపోతుంది. ఇప్పుడు ఆయన ఏమన్నారు, ఆ పని మనిషి చేతిలో ఉతికే గుడ్డలాగా నేను ఉండాలి అనేసి ఆశపడ్డానన్నారు కదా, ఇచ్చేసేయండి ఆ గుడ్డని ఆయన. ఆది కావాలా ఇచ్చేది? స్టేజ్ కాబట్టి ఊరుకున్న మనకిలాంటి ఏం ఉండవు, ఏం ఉండవు. అది కూడా తెలుసు, అది కూడా తెలుసు. మహతి మీ ఆయన ఊరు వెళ్ళాడా? మీరు ఏదైనా స్పందిస్తారా? ఇందాక పై చేశాను కదా, అప్పుడే స్పందనలన్నీ పోయినాయి. ఓనర్స్ వర్సెస్ పనోలు మధ్య జరుగుతున్న ఈ పోటీలో అసలు ఎవరు గెలుస్తారు అనేది డిసైడ్ చేయడానికి ఇప్పుడు నేను ఒక గేమ్ ప్లాన్ చేశాను. మరి ఆ గేమ్ వచ్చి ఏంటంటే, అక్కడ మీరు కలర్స్ కలర్స్ బలూన్స్ చూస్తున్నారు కదా, సో ఓనర్స్ వైపు నుంచి ఒకరు అలాగే పనోల వైపు నుంచి ఒకరు వచ్చి ఈ గేమ్ ఆడబోతున్నారు. చాలా సింపుల్ అండి గేమ్. అక్కడ బలూన్స్ లో ఉన్న ఒక కలర్ చెప్తా, కరెక్ట్ గా వెళ్లి ఆ కలర్ బలూన్ నే మీ నోట్ తో వెళ్లి పిక్ చేసుకొని వచ్చి మీకు అసైన్ చేసిన బాస్కెట్ లో వెయ్యాలి. అసలు హ్యాండ్స్ యూజ్ చేయకూడదు, హ్యాండ్స్ యూజ్ చేస్తే ఆ బలూన్ డిస్క్వాలిఫైడ్. హ్యాండ్స్ వచ్చి వెనకాల ఎట్లా పెట్టుకోవాలి. ఆల్ రైట్, రెడీ? yes. సో పనోల్ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఆది గారు, మాకు పండుగాడు దిష్టిపాదు ఫస్ట్. పండుకం, మరి ఇటువైపు నుంచి సాత్విక్. సాత్విక్ రండి, కోటి తీసే మన కోటీశ్వరులమే.
పింక్ బాస్కెట్ వచ్చి పనోల్ది, అలాగే ఓనర్స్ ది బ్లూ బాస్కెట్. సో మీరు ఇండివిజువల్ బాస్కెట్ ముందు నుంచి ఉండిపోండి, అది మీ స్టార్టింగ్ పాయింట్ ఉండిపోతుంది. ఇక్కడ నుంచి మీరు వెళ్ళి ఏంటి అన్ని ఇప్పేస్తున్నావు, మరీ ఓవర్ కంఫర్ట్ కళ్ళకు. ఇంకా ఏమైనా చెప్పండి. సారీ సారీ, మాదే తప్పు అన్నయ్య గారు. అన్నయ్య గారు ఓనర్ వచ్చి గ్రీన్ కలర్, పనోలు వచ్చేసి రెడ్ కలర్. గో. కాదురా, బెలూన్లు తెమ్మంటే ఏదో ఫంక్షన్ అయిపోయాక ఎంగిలాకులు తింటానికి ఊర కుక్క వెళ్తా, మొత్తం గెలికేస్తున్నావు ఆడా. బాబు రెడ్ లేవమ్మా, చాలా తక్కువ ఉన్న రెడ్ ఒరే. నిన్ను మన బెలూన్లు తెమ్మంటే నువ్వు వాళ్ళ ఎన్ని ఉన్నాయి మన ఎన్ని ఉన్నాయని లెక్కేస్తున్నావు. అడిగెళ్ళి కౌంట్ చేయండి. 1 2 3 4 5. ఇట్రా 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 తీపండు. 1 2 3 పండి, మూడే ఉన్నాయి. ఈ గేమ్ సెగ్మెంట్ ఫస్ట్ రౌండ్ లో విన్నర్స్ వచ్చి ఓనర్స్. మనం డీలో రౌండ్లు గెలక, ఏడా రౌండ్లు గెలవక, ఇక ఎప్పుడురా మనం గెలిచేది. ఈ గేమ్ సెగ్మెంట్ లో సెకండ్ రౌండ్. సో ఓనర్స్ మీ వైపు నుంచి ఎవరు రాబోతున్నారు? పనుల తర్వాత మేము డిసైడ్ చేస్తాం. అంటే వాళ్ళు గెలిచారు కాబట్టి ఆ లిబర్టీ వాళ్ళకు ఉంటారు. గెలిచిన వాడికి బలం ఎక్కువ, కాబట్టి ఇడికి తక్కువ, కాబట్టి ఇడికి తక్కువ. శ్రీప్రియ వస్తుంది. సరే శ్రీప్రియ రండి. ఇటువైపు నుంచి ఎవరు? మనిష మల్లీశ్వరి. మల్లేశ్వరి రండి. ఆల్రైట్, కలర్ వచ్చి బ్లాక్ పనోలకి అండ్ వైట్ ఓనర్స్ కి. గో. కాటుగా కళ్ళ తోటి కాటే వేసావే, నువ్వు సుట్టిగా చూసి దిల్లు టైటే చేసావే, మంత్రాలేవో ఏసి హాకే చేసావే, డెలికేట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే. మా శ్రీప్రియ గేమ్ తెలియదు అనుకుంటా, అక్కడ ఆడుకుంటుంది, ఇక్కడ రావాలరా. ఏందిరా ఏందిరా అని ఏమైందిరా ఏమైందిరా? సో కౌంటింగ్ చే.
చేసే ముందు ఇంద్రజా గారి దగ్గర అడగాలి, ఆ ఫస్ట్ టూ బాల్స్ ఇటువైపు అవి ఫౌల్ కన్సిడర్ చేయాలా లేదా ఇన్ కౌంటింగ్? మనం తీసుకురమ్మని చెప్పింది బెలూన్ నే, యాక్చువల్ గా దారంతో తీసుకొచ్చింది, కౌంటింగ్ కి రాదు. మ్యామ్ ఆల్రెడీ అక్కడ బెలూన్ కట్టేసి ఉన్నా. ఐ నో దాట్ ముందు చెప్పలేదు కాబట్టి టై అయింది. టై అయ్యేది అంటే మేము మూడు నోటితో తెస్తే. తమ్ముడు ఏ నువ్వు ఎక్కువ మాట్లాడుకో. లేదు, యాక్చువల్ గా పాపం వాళ్ళకి కూడా తెలీదు, శ్రీప్రియ కూడా ఫస్ట్ బెలూన్ దారంతోనే తీసుకొచ్చారు, ఆ దారం ఉండింది అందులో. సరే మేడం, అయితే టై చేసేద్దాం, ఎందుకంటే ఇటువైపు త్రీ ఇటువైపు త్రీ కాబట్టి ఇట్స్ ఎ టై. ఆల్ రైట్, మరి టై అయింది కాబట్టి ఇంద్రజా గారు ఎవరికి ఫస్ట్ డిసిజన్ ఇద్దాము? వాళ్ళని తీసుకోమనండి మేడం, ఇప్పటికి మాదే స్ట్రాంగ్ ఉన్నాం మేమే, ఒకటి గెలిచి ఒకటి టై అయ్యాం. సరే ఆది గారిని అడగండి. సరే ఆది గారు ఎవరు వస్తున్నారు మీ వైపు నుంచి? అనుషురెడ్డి. అంశురెడ్డి రండి. మరి ఇటువైపు నుంచి? అంశుకు దీటుగా మొనగాళ్ళకు మొనగాడు, మా టీమ్ లో పిట్ట పర్సనాలిటీ ఉన్నవాడు నరేష్. గ్రీన్ వచ్చి పనోలు, వైట్ వచ్చి ఓనర్స్. డ్రైనేజ్ పైప్లు క్లీన్ చేసుకుంటున్నావా? టైమ్ ఆఫ్, టైమ్ ఆఫ్. పనోల్ టీమ్ 1 2 3 4 5 6. గ్రీన్ గ్రీన్ అంతే, అన్నీ గ్రీనే గ్రీనే. ఓకే పనోల్ వచ్చి మ్యామ్ 6, ఓనర్స్ వచ్చి 1 2 3 4 5. అంటే నేను సచ్చిపోతాను. ఏంటి ఏంటి ఊ ఓయ్ ఊ ఏ ఏం కొడుతున్నా? ఆమె ఫస్ట్ ఇక్కడి నుంచి ఒకటి పట్టుకొచ్చింది. ఆగండి ఆగండి, అసలు మీరు ఆవిడ ఎందుకు ఉంది ఇంతకి? ఎగ్జాక్ట్లీ ఇంద్రజా గారు ఆవిడ చెప్తారు కదా, ఓవర్ టు యు, మీరే చెప్పాలి. రోహిణి గారు చెప్పినట్టు థర్డ్ బలూన్ మన అంశు ఆల్రెడీ తీసేసుకుంది. రోహిణి గారు ఈ డ్రెస్ లో ఒక చిన్న కరెక్షన్ రావడంతో తను వెళ్లి మళ్ళీ వచ్చి నోట్ లో తీసుకుని వచ్చి వేసింది, అదైతే ఏం తప్పు కాదు. తను అక్కడి నుంచి చాలా కష్టపడి ఆ బలూన్ అయితే తీసుకుంది. సో వాళ్ళకి ఏదైతే బుట్టలో పడిందో ఆ 6 బలూన్స్ వాళ్ళది. కానీ నరేష్ ది సెకండ్ బలూన్ అతను వెయ్యబోయేసరికి బయటపడితే చేతితో ఇట్లా ఇట్లా అని చెప్పేసుకుని ఆ తర్వాత తీసుకున్నాడు, అది ఫౌల్. ఓకే, థర్డ్ బలూన్ దారంతో తీసుకొచ్చాడు, అది ఫౌల్. సో అక్కడ 5 బలూన్స్ కాదు, ఓన్లీ 3 బలూన్. అసలు మనిషే ఫౌల్. ఫస్ట్ బలూన్ అయ్యగానే ఈయన చాలా సేపు ఆపాడు, దాని వల్ల 2 బలూన్స్ లాస్ మాకు. ఏం లేవు, ఏంటేం లేదు, ఫౌల్. మీరు ఫౌల్ ఎలుకుజే, నువ్వు మాటి మాటికి కావాలని ఆ అమ్మాయి కిందకి ఎందుకు వెళ్తున్నావు? గేమ్ ఆడాలి కదా. కానీ నిజంగా అంశు, యు హావ్ డన్ ఎ ఎక్స్ట్రాఆర్డినరీ జాబ్. ఎస్, మీరు కూడా మీరు కూడా.
అంటే ఇదేమని అంటున్నా? రోహిణి గారు మీకు తెలీదా ఆ విషయం? ఏది మేడం? గుండెల మీద చేయి పెట్టుకుని చెప్పండి, వాడు వెదవనా కాదని మీకు తెలీదా? ఇంకా మాటలు లేవు, తీసుకెళ్లి మీ పక్కన కూర్చోబెట్టుకోండి అంతే. లేదు లేదు, మరి ఆది ఆపిన దానికి మాకు న్యాయం ఏం చేస్తారు? ఏంటి మాట ఇచ్చదు? నువ్వు ఇటు వేప అటు వేప పనుల దిక్కొచ్చా? ఒరే, మీ నిజ స్వరూపం తెలిసి పనుల దిక్కే వచ్చా నేను? నా నిజ స్వరూపం ఏంట్రా? నిన్ను బిడ్డలా చూసుకున్నాను కదరా, బిడ్డలా చూసుకున్నాను కదరా. ఇప్పుడు అసలైన రౌండ్ నేను ఓనర్, మేమిద్దరం ఆడతాం. ఆయన అయితే నేను విడాకులు ఇస్తున్నా ఆయనకు, మీరిద్దరు ఆడుకోండి. ఆది గారు మీ కలర్ వచ్చి పర్పుల్, ఓకే. మధు గారు మీ కలర్ వచ్చి పింక్. రష్మి, ఈయన ఓడిపోతే ఈయన ఆస్తి కూడా అంతా అమ్మేసి పనుల వైపు పంపించేస్తుంది. నేను ట్రై చేయలేదు కానీ నువ్వు ఎడకొచ్చేలోపు మూడు బిల్లులు తీసుకెళ్ళేవాడిని. చెయ్యి పెట్టాడు, చెయ్యి పెట్టాడు, చెయ్యి చెయ్యి వాడకూడదా? ఆయన అంత మాత్రం వంగారు, మీరు వంగండి ముందు చూద్దాం. నేను ఏడా కూర్చుంటే ఒక్క బిల్లు నీ చాలు. ఆ తర్వాత నేను నాలుగు వేస్తా. ఇది పర్పుల్, ఇది పర్పుల్. రష్మి, ఆయన కరెక్ట్ గానే తీసారు, ఆయన తీయమనండి. ఏ చేతులు వాడుతున్నారు, చేతులు వాడుతున్నారు. చెయ్యి 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 చెయ్యి. రష్మి దగ్గరుండి చూడండి. ఏ మాతి మాతి ఆగదు. ఏ లైఫ్ జోడు మధ్యలా మారితే బుడా, అదిరింది అన్ని వైపులా మారితే బుడా. ఓ మై గాడ్, ఏంటి మటన్ కొట్టాడు పచ్చి మాంసం బీకినట్టు వాడు ఎవడో చేతికి చూస్తావు నన్ను ఇలా మారితే బుడా. లరదు సేయిను కోనా గోలా కూర్చొని ఏర్కో. అన్ని వేసి ఇక ఓనర్ వదిలేసి సెట్ బాయ్గా చేరిపో. అయ్యో ఏంటి, నాకేం తెలుసు, మీరే ఆడతారని చెప్పారు. ఒకటి ఆయన చేత్తో పెట్టాడు, ఇంకొకటి ఆడ నోట్లో పెట్టాడు. నేను పర్ఫెక్ట్ గా ఆడాను, పర్ఫెక్ట్ పెట్టండి. ఇంద్రజ గారిని అడగండి మీరు నాతో. నేను ఒకటేసేలోపు నాలుగు వేస్తాను నాశపెట్టి. ఎందుకు ఇవన్నీ చేశానో తెలుసా? ఎక్కడ మీరు ఓడిపోయి మా వైపు వస్తారని భయపడ్డాను. సరే, ఎవరు గెలిచారనేది ఇంద్రజ గారు చెప్తారు. ఇంద్రజ గారు, మధు గారు అయితే ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఫస్ట్ బలూన్ ఆయన నోటి వంటే తీశారు. ఆ తర్వాతే కొంచెం వాళ్ళు సహాయం అందించడంతో అది అలా 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 వెళ్ళిపోయింది. కానీ ఆది గారు, మీరు కనీసం ఎఫర్ట్స్ అయినా పెట్టలేదు, మీరు కనీసం ఆ బలూన్స్ వైపు వెళ్ళనైనా వెళ్ళలేదు. సో ఇక్కడ మధు గారి టీమే గెలిచింది. ఇది ఒక జన్మ. ఎందుకే ఎందుకే? ఏ ఎక్కడికి? ఒరే నరేష్ గా, ఏంది రండి డిస్టర్బెన్స్? ముద్దు బాబు, నువ్వు ఏం బ్లాక్ మెయిల్ చేయకనండి. ఇప్పుడు నీకు ఎందుకు రెండు ఎపిసోడ్లు నాకు అర్థం కాలేదు. గట్టిగా చప్పట్లు. మన ఇవాల్టి ఈ గేమ్ సెగ్మెంట్ వినర్స్ వచ్చి ఓనర్. ఇప్పుడు దాకా గేమ్ లో జరిగిన వార్ వల్ల ఆ సెగ్మెంట్ కాస్త హాట్ గా మారింది, కాబట్టి ఈ ఎన్వైరన్మెంట్ కాస్త ఇప్పుడు కూల్ చేయడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున వచ్చేస్తున్నారు ఒక మంచి మ్యూజికల్ సెగ్మెంట్ తో, సాయి చరణ్ అండ్ పార్వతి గారు. సో లెట్స్ వెల్కమ్ దెం. కంచి పట్టున కామాక్షి, మహిని మహిమ గల మీనాక్షి, కాశీలో విశాలాక్షి,
మధుర మధురతర మీనాక్షి, కంచి పట్టున కామాక్షి, మహిని మహిమగల మీనాక్షి, కాశీలో విశాలాక్షి, జాజి మల్లెల ఘుమ ఘుమల జావళి, జాజి మల్లెల ఘుమ ఘుమల జావళి, లేత సిక్కుల సరిగమల జాబిలి, అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి, వరముల చిలక సరముల చిలక కలముల చిలక కలదాన, హిమగిరి చిలక శివగిరి చిలక మమకల చిలక దిగిరావా, భరతనాట్య సంభరిత నర్తకి కూచిపూడిలో తకదిమిత, విశ్వనాథుని ఏకవీర తమిళ మహిళల వలపు కథ, మనసే మధురై కొలువైన తల్లి మా మీనాక్షి, ఎదలో యమునై పొంగేటి ప్రేమకి నీ సాక్షి, వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదాన, హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా, మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి, మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి. అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా, అరుదైన చిన్నారిగా కువెల్లో దేవేరిగా, గుండెల్లో కొలుండగా భూమి కనలేదు ఇన్నాళ్ళుగా, ఈమెలా ఉన్న ఏ పోలిక, అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా, గుండెల్లో కొలు ఉండగా, అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా. యారంతో ఇచ్చినది లాగిందో ఎందరిని నిలబడనీక, ఎన్నో వంపులతో పొంగేయినది తనేమదిని ముంచిందో ఎవరికి ఎరుక, తొలి పరిచయమో కత్తి అని కలగా నిలిపిన హృదయమే సాక్షిగా, ప్రతిజ్ఞాపకం దీవించగా చెలి జీవితం వెలిగించగా, అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా. ఎగిరే ఎదలో తెలియని బా
నా నిన్నల్లో లేని నన్నే ఇలాగ నీలో చూస్తున్నా. మందార మందార కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా. జడ కుచ్చుల్లో నా మల్లె.
పడవు కరి మబ్బుల్లో నా విల్లువు మధుమాసంలో నా మంచు పూల జల్లు మధుమాసంలో నా మంచు పూల జల్లు మధుమాసంలో నా మంచు పూల జల్లు ఫ్లవర్స్ కలిపి ఒక బుకే చేస్తే ఎలా ఉంటుందో అలాంటి వెరైటీ వెరైటీ పాటలతో మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్, దాట్ వాజ్ అమేజింగ్. సాయి చరణ్ అండ్ పార్వతి గారు, నిజంగా ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ అండి. ఐ థరోలీ ఎంజాయ్డ్ యువర్ పర్ఫార్మెన్స్. మరి ఆది గారు మీరేమంటారు? నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఎవరు కూడా వీళ్ళిద్దరు ఫస్ట్ సాంగ్స్ పాడడానికి వచ్చినప్పుడు నార్మల్ గా కూర్చొని ఉన్నారు, ఎవరు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. వన్స్ సాంగ్ స్టార్ట్ అయిన తర్వాత అందరూ కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోయారు. వాళ్ళిద్దరు వాయిస్లు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అసలు అబ్బాయి సాయి చరణ్ కూడా నాకు ముందు నుంచి తెలుసు, మనవాడు సూపర్ గా పాడతాడు. పార్వతి గురించి మనమేంటి పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ కూడా మాట్లాడారు ఆ అమ్మాయి పాట గురించి. ఖచ్చితంగా వీళ్ళిద్దరికి ఫ్యూచర్ లో సినిమాల నుంచి మంచి మంచి సాంగ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. కళ్ళు చెమ్మగిల్లుతాయి కానీ మనసు చెమ్మగిల్లడం సంగీతం ఒక్కదానికి మాత్రమే సాధ్యం. అలాంటి సంగీతం మీ నోటంట విన్నప్పుడు నిజంగా చెప్తున్నాను, కళ్ళు మనసు రెండు నిండిపోయి ఉంది. నిజంగా చాలా 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 హ్యాపీగా ఉందండి మీరిద్దరు ఇక్కడికి రావడం. మీరు పాడుతున్నప్పుడు మీరు ఎంజాయ్ చేస్తున్నారు, నవ్వుతూ మా అందరినీ ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేసి మీ లోకంలో తీసుకెళ్లిపోయారు మీరు ఇద్దరూ కూడా. అండ్ మీరేదైతే కోరుకుంటున్నారో మీరిద్దరూ కూడా అది తప్పకుండా మీ లైఫ్ లో జరగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థాంక్యూ ఇంద్రజ గారు. సాయి చరణ్ గారు, a few words from you. యాక్చువల్లీ నేను ఒక మ్యూజిక్ కాంపిటీషన్ ద్వారా రావడం జరిగింది. అక్కడి నుంచి నేను ఫ్యూ మూవీస్ లో పాడడం జరుగుతుంది. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు ఈటీవీ వారు, థ్యాంక్ యూ సో మచ్. పార్వతి గారు, సింగింగ్ చేశాను. అక్కడ కొంతమంది అంటే అన్న లాంటి వాళ్ళు ఉండరు, అక్క లాంటి వాళ్ళు ఉండరు, కనుక ఊర్లోకి వెళ్తే జబర్దస్త్ వాళ్ళని అందరిని కలిసామన్నప్పుడు అలా నేను నవ్వుకునేదాన్ని మనసులో. ఆ కోరిక ఈ రోజు నెరవేరింది. ఈటీవీ ఛానల్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మనందరం ఆ ఫీల్డ్ లోనే ఉన్నాం కాబట్టి ఆ మ్యూజిక్ లేకుండా ఒక్కసారి వాళ్ళ వాయిస్ వినాలని ఉంది. విరిసినది వసంత గానము వలపుల పల్లవిగా,
విరిసినది వసంత గానము అలపుల పల్లవిగా మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసినది విరిసినది వసంత గానము అలపుల పల్లవిగా. మరి సాయి చరణ్ గారు ప్లీజ్ డూ ది ఆనర్స్. గాలి నన్ను తాకిన నిన్ను తాకు జ్ఞాపకం గులాబీలు పూసిన చిలిపి నవ్వు జ్ఞాపకం అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం మేఘమాల సాగితే మోహకథలు జ్ఞాపకం మనసు లేకపోతే మనిషి ఎందుకంట నీవు లేకపోతే బతుకు దండగంట కనిపించవో అందించవో తోడు. లైవ్ సింగింగ్ కి ద బిగ్గెస్ట్ ఫ్యాన్ వచ్చి మహేంద్ర జగర్. మేడం గారు పాట పాడితే చూడాలనుంది. పార్వతి, మీరు మీరు పాడింది నాకు చాలా చాలా ఇష్టమైన సాంగే. నేను స్టార్ట్ మాత్రమే చేస్తాను, మీరు జాయిన్ అవ్వాలి. ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి జగమంతా వేడుగా మనసంతా వేదన అడగని మలుపొకటి మదికే తొసుకే తొడిగే అడుగే ఎటుకో నడగే ఇది ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ బికాస్ ఈ సాంగ్ మీరు పాడడం నేను విన్నాను, అంటే మీ వాయిస్ లో విన్న తర్వాత నాకు ఇంకా నచ్చింది. మళ్ళీ మీతో కలిసి పాడడం నాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ పార్వతి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. రష్మి గారు, మది గారు పాడతారంట ఏదైనా మంచి ఓల్డ్ సాంగ్ ఒకటి పాడండి. అందమైన చిన్నదాని కలిగిన అందమే పాడండి. ఎందుకు ఏడుస్తున్నారు? ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, నిజంగా యువర్ వాయిసెస్ ఆర్ స్ట్రెస్ బస్టర్స్. సో ప్లీజ్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఆచరణ్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ పార్వతి గారు. థ్యాంక్ యూ. ఏంటండి మీ వైపు నుంచి డాన్స్ వాన్స్ అట్లాంటివి ఏముండవా? చూసారు కదా ఎలాంటి పర్ఫార్మెన్సెస్ దింపుతున్నారు వాళ్ళు. చేస్తాం మేము కూడా. చూడండి ఎవరు చేయబోతున్నారు? మా బాయ్స్ ఉన్నారు కదా, అక్కడ నుంచి అమ్మాయిలు వచ్చారు, మేము బాయ్స్ ని పంపిస్తాం. స్ట్రాటజీ, గుడ్ స్ట్రాటజీయా. హలో, వాళ్ళిద్దరు బాయ్స్ ఇద్దరు ఓనర్ల కంటే మా పనోడే డాన్స్ బాగా చేస్తారని మావాడు కూడా దిగుతాడు వాళ్ళతో పాటు రంగంలోకి. అయితే ఆలస్యం ఎందుకు? లెట్స్ వెల్కమ్ పండు శ్రీకర్ అండ్ సాత్విక్. పేరుకి రమణ, ముట్టుకుంటే అంటుకుపోయే గుంటూరు కారం, గుంటూరు కారం. చొక్కాపై గుండి ఎగబడి ఉందరికే వెళ్ళిపోతాది నే నెక్కిన బండి. ఏ లెక్కలు ఎవడికి చెప్పాలి, ఏ హక్కులు ఎవడికి రాయాలి, ఎవడెవడో వేసిన బరువు ఎందుకు ఎందుకు నే మొయ్యాలి. Oh,
టోకరి వచ్చాడు కదా. ఆట చూస్తావా చిట్టా 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 చిట్టా. ఏంది అక్క లట చూస్తున్నారు? ఇదేమి బాగుండ లక్కయ్యు, దమ్ అదిరిపోల. చుప్పులకే చుక్క పండు కొట్టాడంటే మిర్చి పండు ఏ చాలి చాలి పక్కన పెట్టి మాటే వినుండ్రి. ఏంది అట్టా చూస్తున్నా, బీడి 3D కనపడుతుందా? ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్. ఆపున్ కా స్టైల్ క్యా మాలూమ్, కి రాక్ పోరుస్తే సైట్ మార్, ఖతర్నాక్ బీట్ వస్తే స్టెప్ ఆ మార్. Step on my, 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 step on my. నాకు తెలియకుండా నాతో సినిమా ప్లాన్ చేస్తే గుడ్డులా గాల్తది. ఒక్కొక్కని మొలకి లడిగడతా, గ్రనేడ్ గుచ్చి పిన్ను వీకుతా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం చేశారన్న? ఒక్కసారి మీరు ముగ్గురు కలిసి ఒకే ఫ్రేమ్ లో డాన్స్ చేస్తూ చూడాలనుందన్న. రెండుజా గారు, ఫస్ట్ మీ దగ్గర కామెంట్స్ తీసుకునే ముందు ఐ రిక్వెస్ట్ ద కొరియోగ్రాఫర్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అరే భూమికి జన్నడు, పుల్లో కపిరుడు, చూపులకు మామూలుడు, విమనగాడు చాలానే సరుకున్నాడు. కుమార్ గారు, మీరేనా కంపోజ్ చేసింది? నేనే మేడం. మాస్టర్ కాబట్టి మేము ఫ్లోర్ మూమెంట్ కోరుకుంటున్నాము. మ్యూజిక్ ప్లీజ్. ఏంది అక్క లట చూస్తున్నారు? చాలా బాగా చేశాడు. వాడికి ఈ రోజు కుమార్ మాస్టర్ గారు టేక్ కేర్ బాబు చెప్పడానికి ఒక అతను వచ్చాడు. వాళ్ళ తమ్ముడు ఒకసారి పైకి రామా. అందరికి పెద్దలకు నమస్కారం చేయండి. అందరికి నమస్కారం. కుమార్ మాస్టర్ అండ్ వెల్కమ్ టు కుమార్ మాస్టర్ వాళ్ళ బ్రదర్ హేమంత్ గారు. వెల్కమ్ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. అండ్ ఏదో సరదా సరదాగా కుమార్ మాస్టర్ తో మేము అట్లా ఫన్ ఫన్ లాగా మాట్లాడుతూ ఉంటాము, కానీ సీరియస్ గా చెప్పాలంటే ఈ పార్ట్ కి కొరియోగ్రాఫర్ వచ్చి కుమార్ మాస్టర్ కాదు. అండ్ అసలు ఈ పార్ట్ కి అసలైన కొరియోగ్రాఫర్ ఎవరు అనేది కాసేపట్లో మేము తెలుసుకోబోతున్నాం. సస్పెన్స్ ఆ సీక్రెట్ బయట పెట్టే ముందు ఇంద్రజా గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది, ఎస్పెషలీ మా శ్రీకర్? నేను అదే కరెక్ట్ గా చెప్పాలనుకున్నాను, ఎందుకంటే పండు మనందరికీ తెలుసు, ఆర్ ఆల్ టైమ్ ఫేవరెట్
డాన్సర్ అన్నమాట. ఆఫ్ కోర్స్ డాన్స్ మాస్టర్ టూ. అండ్ సాత్విక్, మీది ఇప్పుడే నేను ఫస్ట్ టైం చూడడం, మీ పర్ఫార్మెన్స్ కూడా అద్దర కొట్టేశారు. ఓవరాల్ గా సెట్ ముందు అద్దర కొట్టేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ లైటింగ్స్, ఎల్ఈడి లో ఎఫెక్ట్స్ కానివ్వండి, అందులో మన సాత్విక్ చేసినప్పుడు మై గాడ్ దట్ వాస్ అమేజింగ్. గుంటూకారం సాంగ్ చేసినప్పుడు కూడా సూపర్ గా చేశారు. ఎవ్రీథింగ్ వాస్ కోఆర్డినేటెడ్ సో బ్యూటిఫుల్ అండి. అందువల్లే ఆ సాంగ్ మీ ముగ్గురు చేసిన సాంగ్ అద్దరిపోయింది. మరి ఆ సస్పెన్స్ ఏంటో బయటికి చెప్పే ముందు బాయ్స్ అందరు రండి బస్ స్టేజ్ కి. మరి ఈ పాటకి మా కుమార్ మాస్టర్ కి బాగా సపోర్ట్ చేసిన మోహన్ మాస్టర్ ప్లీజ్. మోహన్ మాస్టర్ అసలు ఈ పాటకి అసలైన కొరియోగ్రాఫర్ ఎవరు? కుమార్ మాస్టర్. సో నన్ను సపోర్టెడ్ గా రమ్మని చెప్పేసి పిలిచారు. చిన్న కొరియోగ్రఫీ చేసిన మేమంతా. కుమార్ మాస్టర్, సేమ్ క్వశ్చన్ మీకు, జెన్యున్ గా ఈ పాటకి కొరియోగ్రాఫర్ ఎవరు? ఈ సాంగ్ కి కొరియోగ్రాఫర్ ఓవరాల్ గా నాకు ఇచ్చారు. దీనికి చాలా మంది హెల్ప్ చేశారు. ఎంత మంది? హరి, రాకేష్ రండి. అలాగే హరి, రాకేష్, నరేష్. టెలివిజన్ హిస్టరీలో విషయం జరిగింది. అది ఏంటంటే ఒక పాటకి ఇంత మంది మాస్టర్లు, ఇంత మంది కొరియోగ్రాఫర్స్, ఇంత మంది హెల్ప్ చేయడం. వీళ్ళందరూ హెల్ప్ చేశారు కానీ పాట వీళ్ళకి హెల్ప్ చేయలే. మాది గారు, పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఆబ్వియస్లీ పండుగ ఎప్పుడు చేసినా కొంచెం బాగా చేయొచ్చు కదా అనిపిస్తుంటది. శ్రీకర్ అనవసరంగా ప్రయోగం చేశాడేమో అనిపించింది నాకు. పండుగ సంగతి తెలిసిందే కదా, అక్కడ పట్టాల మీద ఏం చేశాడనేది నాకు ఇప్పటికే తెలియలేదు. ఒకటే, ఆ మెట్ల దగ్గర ఏమో ఉంటాడు కదా దుబాయ్ సీన్ లో సల్మాన్ రాజ్ వచ్చేసాడు అక్కడ, ఆ పట్టాల దగ్గర ఏమో నట్లు బిగుతున్నాడు ఎనభై సామాన్ వాడికి వేసుకోవడానికి. మరి ఎందుకు మరి అర్థం కాలేదు అది. సాత్విక్ గారు తెలిసిందేగా ఇలాంటివి చేసే మధ్యలోనే ఎలిమినేట్ అయ్యాడు. ఓవరాల్ గా ఈ పర్ఫార్మెన్స్ కి ఇంతమంది కొరియోగ్రాఫర్లు ఉండడం అనేది సాహసం అనే చెప్పాలి నిజంగా. మొత్తానికి పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే మోహన్ మాస్టర్లో నుంచి మో, కుమార్ మాస్టర్లో నుంచి కూతీస్తే బట్ జోక్స్ అపార్ట్, థ్యాంక్ యూ సో మచ్ గాయస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ అ వండర్ఫుల్లీ ఎనర్జెటిక్లీ డన్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న ఈ వార్ లో నేను ఒక చిన్న ప్లాన్ వేసా. సో ఇంద్రజా గారు, లాస్ట్ టైం ఎప్పుడు మీరు ఫోటో దిగిన తర్వాత లేదా ఒక మెమరీ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్ ఫామ్ లో చూసారు? చాలా కాలం అయింది. ఇప్పుడు అంత మొబైల్స్ లో వచ్చేసింది కదా, జస్ట్ అట్లా చూసుకోవడం. ఇట్లా చూసుకోవడం, దాన్ని సోషల్ మీడియాలో వెంట వెంటనే అప్లోడ్ చేయడం, దాన్ని మర్చిపోవడం, ఆ తర్వాత డిలీట్ చేసేయడం. కానీ ఏ మాటకి ఆ మాట, ఆ దిగిన ఫోటో ప్రింట్ లో చూసుకోవడం ఆ మ్యాజిక్కే వేరు. సో ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికి ఫోటోస్ తో పాటు మెమరీస్ కూడా ఇవ్వబోతుంది. సో అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరితో ఫోటో దిగాలనుకుంటున్నారు అది చెప్పాలి, దాంతో పాటు ఎందుకు దిగాలనుకుంటున్నారు అనేది రీజన్ కూడా ఇవ్వాలి. అండ్ ఆ బాండింగ్, ఆ సిచ్యువేషన్స్, ఆ మెమరీస్ అన్ని బయట తీసుకొని రావడానికి ఈ సెగ్మెంట్ మేము క్రియేట్ చేసాము. సో ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ ఫోటోస్ తో పాటు మెమరీస్ కూడా ఇవ్వబోతుంది. సో ఆర్ యు ఆల్ రెడీ? రెడీ. ఓకే, సో ఫస్ట్ మా ఆది గారు టీమ్ మీరు చెప్పండి. మా టీమ్ నుంచి తేజు. తేజు రండి. తేజు పద, మీరెందుకు వస్తున్నారు? రీజన్ కనుక్కోవడానికి. ఆమె చెప్తే ఇక్కడ మైక్ ఉంది, వినిపిస్తుంది, వెళ్ళి కూర్చోండి. నేను కూడా ఉంటా రీజన్స్ చెప్పే వాళ్ళ దగ్గర. మీకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరితో ఫోటో దిగాలని ఉంది? మీతో. నాతోనా? సరే, అయితే ఫస్ట్ ఫోటో దిగుతాం, దాని తర్వాత మాట్లాడుకుందాము, ఓకేనా? హలో, ఎలాగొచ్చారు కదా, మైక్ పట్టుకోండి. ఆ లాస్ట్ ఫోటో ఒకటి మన ఇద్దరం చేద్దాం సేమ్. అలాగే తేజు, శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున ఒక చిన్న మెమరీ మీకోసం. రష్మితో ఎందుకు ఫోటో దిగాలనుకున్నావు? ఇద్దరికి తెలుగు రాదనే. పర్సనలీ ఆల్సో నేను చాలా కనెక్టెడ్ ఉన్నాను రష్మి మ్యామ్ తో. షీ హాజ్ ఆల్వేస్ ఎన్కరేజ్డ్ మీ, అంటే ఫ్రమ్ పాస్ట్ లైక్ 7 ఇయర్స్ ఐ నో హర్ అండ్ వి నో ఈచ్ అదర్. సో షీ హాజ్ బీన్ మై వెరీ బిగ్ సపోర్ట్ అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. జ్ఞాపకాల గుండెలు అచ్చయ్యే సావాసాలే
నేను ఏదైనా తప్పు చేస్తే కూడా షిల్ మేక్ మీ అండర్స్టాండ్, అంటే ఇది చెయ్యకు అండ్ వాట్ ఈస్ రైట్ షిల్ ఆల్వేస్ గైడ్ మీ అన్నమాట. అరే తప్పులు అంటే మరి మీరు అనుకున్న తప్పులే లైఫ్ లో కాదు, చాలా విశేషాలు మీరు అనుకున్న తప్పే కాదు. ఏదేమైనా జాగ్రత్తగా చూసుకోండి, ఒక చెల్లి లాగా ఎంకరేజ్ చేయాలి, ఇలాంటివి చూస్తారు మీరు చూడరు, ఓన్లీ ఇక్కడ చూస్తారు తర్వాత చూడరు మీరు. ఏంటి తేజు చూడరని చాలా బాధపడుతున్నట్టు ఉన్నావు? లేదు లేదు బాధ లేదు, ఎక్స్పెక్టేషన్స్ ఏమి లేదు కదా. ఇట్లాంటి అడ్వైజెస్ ఇస్తుంటాను మేడం. మేడం సార్ చెప్పండి, మీరే ఇంతసేపు డిస్కస్ చేస్తే మీ అందరూ మీరు ఇది పాయింట్ అవుట్ చేశారు కాబట్టి ఇప్పుడు మీరే రావాలి, రండి. అసలు ఆయన ఎవరితో దిగుతాడు చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ తేజు. చెప్పండి సార్ ఎవరితో ఫోటో దిగాలనుకుంటున్నారు? నేను ఫోటో ఇంద్రజీ గారితో దిగాలనుకుంటున్నాను. శిథిలాల్లో నుంచి బయటకు వచ్చింది మీ ఫోటో, రీజన్ చెప్పండి. ఇంద్రజీ గారితో నేను ఫోటో దిగడానికి కారణం, మీరు మధ్య మధ్యలో అలా ఓరగా చూడకండి, మీకు దండం పడతా. నేను అందరి హీరోయిన్లకి రకరకాల సినిమాలు రాశా, ఇంద్రజీ గారికి ఆమెతో కలిసి వినోద్ కుమార్ తో కలిసి శుభమూర్తితో సినిమా చేశాం, చాలా మంచి సినిమా అది, ఈవిడ చాలా మంచి క్యారెక్టర్. ఆ తర్వాత కనపడలేదు, అయ్యో మిస్ అయ్యానే అనుకున్నాను. సరే ఇలా అన్న లక్ కలిసి వచ్చిందని ఆది గారికి రష్మి గారికి థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజా గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ మీ టీమ్ నుంచి ఎవరు వస్తున్నారు? శ్రీప్రియ. రండి శ్రీప్రియ గారు. సో శ్రీప్రియ గారు మీరు ఎవరితో ఫోటో దిగాలనుకుంటున్నారు? అన్డౌటెడ్లీ అన్షు. కమ్ అన్షు. అయితే ఇంకా అన్షును పిలవక్కర్లా, చాలు పెళ్లి ఫోటో దిగుదాం. 3 డిఫరెంట్ పోజెస్, ఓకే. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్న వివోగరం రూపురేఖలు వేరట. ఓకే సో శ్రీప్రియ రీజన్. రీజన్ నాకన్నా అంశు చెప్తుంది. సరే అంశు మీరు చెప్పండి. రీజన్ అంటూ ఏం లేదు, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అన్నమాట, బెస్ట్ ఫ్రెండ్స్. ఎప్పుడు కలిసారు? ఎప్పుడు కలుస్తూనే ఉంటారు, గోవా, లక్షద్వీప్స్, మాల్దీవ్స్. షూట్ లోనే కలిసాము, సో ఒక సీరియల్ కూడా చేసాం అన్నమాట కలిసి. సో అట్లా 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 క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాము. ఇప్పుడు వదిలించుకుందామన్నా వదలట్లేదు. ఫ్రెండ్షిప్ కన్నా వి ఆర్ మోర్ లైక్ ఎమోషనల్లీ కనెక్టెడ్. ఒక ఎమోషనల్ మెమరీ ఏదైనా చెప్పండి మీ ఇద్దరి మధ్య జరిగింది. నేను చెప్తాను. బేసిక్ గా ఏంటంటే నాది ఒక 2 ఇయర్స్ బ్యాక్ నా ఎంగేజ్మెంట్ బ్రేక్ అయింది అనమాట. సో ఆ టైంలో నేను చాలా డిప్రెషన్ లో ఉండే, అసలు రోజు ఏడుస్తూ ఇట్లా కూర్చుంటుండే అనమాట. సో తినొచ్చి డైలీ ఈవినింగ్ 6 o'clock అలా షార్ప్ గా ఇంటికి వచ్చి పద బయటికి వెళ్దాం నడు అని చెప్పి రోజు తీసుకెళ్లి ఇంకా నేను ఆల్మోస్ట్ 2 o'clock వరకు అలా అలా తిప్పి ఇంటికి తీసుకెళ్తుండే అనమాట. ఆ టైంలో నాకు చాలా కనెక్ట్ అయింది. అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. All right, thank you guys, thank you. So మరి ఇటువైపు నుంచి ఎవరు రాబోతున్నారు? రోహిణి. రోహిణి గారు రండి. సో రోహిణి గారు మీరు ఎవరితో ఫోటో దిగాలనుకుంటున్నారు? నేను చాలా స్పెషల్ పర్సన్ నాకు తను, అంటే ఎప్పటి నుంచో తెలుసు, తనతో దిగుదాం అనుకుంటున్నా. ఎవరు? ఆది. సో క్యూట్. చలో పెళ్లి ఫోటో దిగుదాం. 3 పోజులు ఇవ్వాలి. నాకు ఆది తెలియదు కానీ ఆదికి నా ఫస్ట్ సీరియల్ నుంచే నేను తెలుసు, మెసేజ్ చేశాడు అనమాట, మీ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం నాకు. బేసిక్ గా మనందరం కోవై సర్లా గారి ఆ కామెడీ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అప్పటికి నేను బీటెక్ చదువుతా ఉండేవాడిని. చదవలేదు, అయిపోయింది. అయిపోయి ఎందుకంటే నాది బీటెక్ అయ్యాక వచ్చాను ఇద్దరు. అదే
అంటే జనరల్ గా అప్పటికి ఇండస్ట్రీ కాదు, బీటెక్ అయిపోయి హైదరాబాద్ జాబ్ పర్పస్ కోసం వచ్చినప్పుడు వీళ్ళ కామెడీ సీరియల్ ఒకటి బాగా ఫేమస్ అనమాట. అప్పుడు తను ఒక్కటే కామెడీ ఇరక్కొట్టేది లేడీస్ లో, ఆ టైమింగ్ అది బాగా నచ్చి జనరల్ గా మనం ఆ ఫేస్బుక్ లోకి వెళ్ళి ఆ పేరు ఎలాగోలా వెతుకుతాం కదా, వెతికి ఏమండి మీ కామెడీ అంటే అప్రిషియేట్ బాగా చేస్తున్నారండి మీరు లేడీ కామెడియన్స్ లో, మీరు ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారని చెప్పి అప్పటి నుంచి నా వర్క్ అంటే ఇష్టం. దాని తర్వాత తిను ఇంకా టాప్ పొజిషన్, నాకనే టాప్ పొజిషన్ అనుకోండి బేసిక్ గా, బట్ అయినా కూడా ఏదైనా రోల్ గానీ లేకపోతే తన స్కిట్ లో ఏదైనా ఉన్నా గానీ నాకు ఫోన్ చేసి ఈ క్యారెక్టర్ నువ్వే చేయగలవని. సో నా వర్క్ అంటే చాలా ఇష్టపడేవాడు. అట్ ద సేమ్ టైం మా నాన్నగారికి కూడా నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా అరే నువ్వు రోహిణి చేస్తారు చూడరా ఆ స్కిట్లు నాకు చాలా బాగా నచ్చుతీరా అని చెప్తాడు మా నాన్న కూడా. సో అట్లా నాకు రెస్పెక్ట్ ఆది అంటే అండ్ యాజ్ ఎ ఫ్రెండ్ గా కూడా చాలా ఇష్టం. సో దానికోసం సో ఈ రోజు ఇదే కాంబినేషన్ లో శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక బ్యూటిఫుల్ మెమరీ క్రియేట్ అయ్యింది. గుడ్ లక్ టు బోత్ ఆఫ్ యూ అండ్ యువర్ ఫ్రెండ్షిప్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికి మెమరీస్ క్రియేట్ చేయాలని ఉంది పండుగ. సో పండు ఎవరితో ఫోటో దిగాలనుంది? సందీప్తో దిగుదాం అనుకున్నా. సందీప్ సందీప్ రండి. సందీప్ షాక్ట్ ఉన్నాడు నాతోనా? సరే రీజన్ ఏంటో తర్వాత తెలుసుకుందాము, ఫస్ట్ ఫోటో దిగుదాము. వీళ్ళిద్దరు ఎప్పుడైనా రూమ్ లో కుక్కర్ లో రైస్ పెట్టేవాడికి అసలు వై? ఎందుకంటే సందీప్ పేరు చెప్పగానే సందీప్ ఫేస్ లో అసలు షాక్. సో వాట్ ఇస్ ద కనెక్షన్? యాక్చువల్ ప్రతి ఒక్కరితో నాకు ఏదో విధంగా ఫోటో ఉంది. వై సందీప్ అంటే సందీప్ అని ఎందుకంటే నేను డి వచ్చిన స్టార్టింగ్ స్టేజ్ లో ఇతను అసోసియేట్ అంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాడు. సో మా సాంగ్ అయిపోయిన తర్వాత ఎవరైనా ప్రాపర్టీస్ అంటే ఇతనికే ఫోన్ చేయాలి అన్న, ఇది నెక్స్ట్ ప్రాపర్టీ ఇది నెక్స్ట్ ప్రాపర్టీ చెప్పేటోళ్ళం. అప్పుడు ఏంటంటే సాంగ్ అయిపోయిన తర్వాత వెళ్ళి సందీప్ అన్న సాంగ్ ఉందని ఫస్ట్ ఇతను అడిగేటోడిని. ఒక సర్టెన్ స్టేజ్ తర్వాత ఈయన ఒక రైటర్ గా అయిపోవడం అండ్ ఇప్పుడు అంటే తను ఎంచుకున్న డైరెక్షన్ అనేది పక్కన పెట్టేసి ఒక రైటర్ గా రావడం, అందులో సక్సెస్ అవడం, ఇప్పుడు ఒక ఇతను రైటింగ్ లేకపోతే ఒక టీమ్ లేదు. సో అలాంటి ఒక ఇన్స్పైరింగ్ పర్సన్ తో నేను దిగాలనుకున్నాను, అందుకే దిగాను. సో స్వీట్, సో స్వీట్. మైక్ ఒకసారి సందీప్ గారికి ఇస్తే సందీప్ డెఫినెట్లీ దిస్ ఇస్ కమ్ యాజ్ అ సర్ప్రైజ్ టు యూ. సో చెప్పండి. నిజంగా నేను షాక్ అయినా కామెడీ చేయడానికి అని చెప్పిండు అనుకున్నా. ఏంట్రా సెట్టే షాక్ అయింది. డి చేస్తున్నప్పుడు నేను ఎక్కువ ఎవరితో మాట్లాడకపోయేది, పండుతో ఎక్కువ మాట్లాడేది. నాతో పండు తప్ప ఎవరు మాట్లాడకపోయేది. నా పేరు చెప్పడం నాతో ఫోటో తీయడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఈ ఫోటో ఇంప్రింట్ మెమరీ. సో నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు ఫోటో దిగడానికి? సైడ్ నుంచి నరేష్ గారు. ఏ నరేష్ కమ్ కమ్ కమ్. సో నరేష్ ఎవరితో ఫోటో దిగాలనుకుంటున్నారు? అందరికీ తెలుసు మనోడ్. ఒకటే ముందే చెప్తాను ఎందుకంటే నాతో ఎప్పుడు దిగుతుంటాడు కానీ వాడికి ఇంకా పర్సనల్ ఫ్రెండ్స్ చాలా మంది. నరేష్ గారు నేను ఎప్పుడైనా బయట ప్రోగ్రామ్స్ గానీ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ అంటారు ఎప్పుడు నరేష్ మీ ఒళ్ళోనే కూర్చుంటాడండి, అది చాలా బాగుంటది, మేము ఏ ఎపిసోడ్ చూసినా అనే ఫీల్ ఉంటది అన్నమాట. నాకు ఓల్ జబర్దస్త్ గానీ లేకపోతే జరిగే షోలు అన్నిట్లో నాకు నరేష్ గారు అంటే చాలా ఇష్టం పర్సనల్ గా. కాబట్టి వాడు ఆ ఇదితో నాతో దిగాలన్నాడు కానీ మా ఇద్దరు ఫోటోలు చాలా ఉన్నాయి. కానీ వాడికి జెన్యున్ గా ఇక్కడ ఉన్న సందీప్ అన్న, బాబు అన్న, జిత్తు అన్న వీళ్ళంటే పిచ్చి. వాడు ఎప్పుడు వాళ్ళ రూమ్కే వెళ్ళి ఉండడం, వాళ్ళందరూ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. రారా సందీప్ నువ్వే రావాలి. నరేష్ మీకు సందీప్ అండ్ తేజు మధ్య చాయిస్ ఇస్తే ఎవరితో ఫోటో దిగుతారు? ఐ షుడ్ గో సందీప్. నేను ఫ్రెండ్షిప్ అందుకోలేనబ్బా. అరే సందీప్ గారు ఫీల్ అవ్వడు కానీ తేజు ఫీల్ అయితే మెసేజ్ ఉండవరా? సరే తేజు వస్తావా? ఏందిరా పిలవటం? తేజు ఫోటో తీసుకోండి రారా. కళ్ళు కళ్ళు ప్లస్. నరేష్ మన ఫేవరెట్ కాబట్టి ఇంకొక 3 పోజెస్ ఇద్దాం. ఆ సరే 2 మెమరీస్. రే లాస్ట్ ఇంక ఇదే మరి ఏం నువ్వు చూసుకో. కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైందే బొళ్ళు బొళ్ళు వింటూ. ఈ గేమ్ నా ఒక్కడికే ఉపయోగపడింది. ఇప్పుడు నిజంగా చెప్పు సందీపా తేజువా ఫ్రెండ్షిప్ ఏముంది తర్వాత బిల్డ్ చేసుకోవచ్చు. అరే మరి తనెవరు? లవ్.
మీరు చూసుకోండి, నాకు సంబంధం లేదు. అసలు ఫోటోనే అది కదా, నా ఫోటో నా స్వీట్ మెమరీస్, వాడి స్వీట్ మెమరీస్ ఇలాగే ఉంటాయి. ఇంకా ఎవరైనా మెమరీస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా, ఇక్కడ అక్కడ ఎండ్ లో లాస్ట్ లో ఒకళ్ళు కూర్చున్నారు, ఎందుకు వచ్చారు, ఎప్పుడు వచ్చారండి? సుశ్రీకర్, మీరు ఎవరితో ఫోటో దిగాలనుకుంటున్నారు? నాకు యాక్చువల్గా ఎంటర్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్స్ లో ఒక నలుగురు ఐదు ఫేవరెట్స్ ఉన్నారు, బట్ ఇక్కడ ఉన్న వాళ్ళలో చూసుకుంటే ఒక ముగ్గురు ఉన్నారు. సో ముగ్గురుతో కలిపి తీసుకోవచ్చు అంటే హ్యాపీ. మీ ఇష్టం, మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. యా, ఫస్ట్లీ రష్మి గారు అంటే నాకు చాలా అంటే చాలా అభిమానం ఉంది. ఎందుకంటే బీయింగ్ ఏ లేడీ, బీయింగ్ ఏ గర్ల్, చాలా అంటే చాలా కష్టపడి, తెలుగు రాకపోయినా తెలుగుకి తెగులు పట్టించేలాగా మాట్లాడినా సరే చాలా కష్టపడి ఇలా నెట్టుకుంటూ వస్తుంది. బయటకి అంత స్టబర్న్ గా కనిపించినా సరే షీ సో కైండ్ అట్ హార్ట్, చాలా అంటే చాలా మంచి మనసున్న వ్యక్తి. సో ఐ అడ్మైర్ దాట్ ఫర్ షూర్. థ్యాంక్ యూ. ఆది బ్రో అంటే నా చాలా ఫేవరెట్. యాక్చువల్గా ప్రతి ఎపిసోడ్ లోని ఏమున్నా లేకపోయినా ఆది ఉంటే చాలు, కామెడీ ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. అండ్ లేడీ కామెడియన్స్ లో రోహిణి అక్క అంటే నాకు పిచ్చ అనమాట. సో చాలా అంటే చాలా స్కిట్లు ఓన్లీ రోహిణి అక్క కోసం చూసిన రోజులు కూడా ఉన్నాయి. అండ్ బిహైండ్ ద స్క్రీన్ చూసుకుంటే నాకు పర్సనల్ గా చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తూ ఉంటుంది ప్రతి విషయంలోని కూడా. బయట కూడా ఎప్పుడైనా కలిసినా సరే ఇంకేదైనా చేయాలా, కొత్తగా ఏదైనా చేయలేకపోతే చేసిన వాళ్ళు మిస్టేక్స్ ఉన్నా ఏదైనా చెప్తూ ఉంటుంది. ఐ లవ్ దీస్ త్రీ పీపుల్. యాక్చువల్గా It's photo time. Megham ante bhoopiri kadara premanu panche gudame kadara he gudi gudi nohara tilaga turupu dikkuna mekuvalaga kilakila gubbala sambadilaga madhuram kadara arre snegham unte chalanna edi lekunna kala kala. Happy memories to you. Thank you so much, and thank you for including us in it. Thank you. Kala kala mitta kalisundam evvaru emanna. అది గారు, మరి మీరు ఎవరితో ఫోటో దిగుతారు? నేను ఇప్పటిదాకా మనకు ఆ ప్రింట్లు ఇస్తాను ఆ అమ్మాయితో దిగాలను. ఆఫ్ కోర్స్ ఆమె లొకేషన్ లో ఉన్నారు కాబట్టి ఇట్ ఇస్ వ్యాలిడ్. మీకు ఓకే అయితే? ఆ అమ్మాయికి ఓకే, అదే ఉంది. మరి రీజన్ ఇందాటి నుంచి ఇక్కడ అందరూ ఫోటోలు దిగుతున్నారు కానీ నేను అమ్మాయిని చూస్తున్నా, ఎందుకో రీజన్ తెలియదు. అరే ఇది నిజంగానే చూశాను, ఏమనుకోకు. సో స్వీట్, థ్యాంక్ యూ అమృత, దట్ వాస్ లవ్లీ, థ్యాంక్ యూ. కానీ ఇప్పుడు జెన్యున్ గా అది జెన్యునే ఇప్పుడు జెన్యున్ గా నాకు ఈ రోజు పార్వతితో ఫోటో దిగాలని ఉంది. పార్వతి రామ్మ, పార్వతి గారు ఆల్రెడీ చెప్పింది మన జబర్దస్త్ వాళ్ళు అన్న, చాలా మంది ఆర్టిస్టులు తనకి ఇష్టమని, వాళ్ళ ఊరోళ్ళు ఎప్పుడు మన గురించి అడుగుతారని చెప్పింది. కాబట్టి పార్వతితో నేను ఫోటో దిగి ఈ ఫోటోని వాళ్ళ ఊరోళ్ళు అందరికీ చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఇది మా నాన్నగారికి చూపిస్తే, ఎప్పుడు మా నాన్ననే ఎక్కువ వింటుంటాడు అనమాట, ఎక్కువ ఆది అన్నని చాలా ఇష్టం. నువ్వు ఆల్రెడీ అందరికి ఇష్టమే. నువ్వు ఇష్టమేరా, వాళ్ళ నాన్నకి మీ నాన్న ఇష్టం లేదు, ఎప్పుడు వేస్తుంటాడు కదా. అలా ఉంటది, మేము ప్లాన్ చేసే సెగ్మెంట్స్. ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ మెమరీ క్రియేటింగ్ ఫోటో సెషన్? 2 ఇయర్స్ గా ట్రావెల్ చేస్తున్నాను, 2 2.5 ఇయర్స్ గా నేను శ్రీదేవి డ్రామా కంపెనీలో. కొన్ని బ్యూటి బ్యూటిఫుల్ సెగ్మెంట్స్ అండ్ కొన్ని మనసుకి చాలా చాలా నచ్చిన సెగ్మెంట్స్ ఉన్నాయి. అందులో ది బెస్ట్ సెగ్మెంట్ అంటే ఇది చెప్తాను, బికాస్ రియల్లీ ఇట్ ఇస్ వెరీ హార్ట్ వార్మింగ్. ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇలాగ ఒక ఫోటో తీసుకొని దాచుకోవాలన్నది, అని ఈ అలవాటు అసలు వెళ్ళి అసలు లేనే లేదు. ఇప్పుడు టోటల్గా వెళ్ళిపోయింది ఈ ప్రింట్అవుట్ తీసుకోవడం, మన దగ్గర ఆల్బమ్లో పెట్టుకోవడం అన్నది. ఇట్స్ వెరీ నైస్, ఈ కాన్సెప్ట్ చాలా చాలా బాగుంది. ఎవరు కన్సీవ్ చేశారు కానీ చాలా బాగుంది. ఈ ఫోటో సెగ్మెంట్ ఇంత బాగా రావడానికి ఫస్ట్ ఐడియా ఇచ్చింది మన రైటర్ అజర్ చాణిక్య, వీళ్ళిద్దరు వాళ్ళిద్దరు రావాలి. అజర్ అండ్ చాణిక్య రండి, ఇప్పుడు మీరిద్దరు కలిసి ఫోటో దిగాలి. అజర్ అండ్ చాణిక్య వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్సెప్ట్స్ మీరు కన్సీవ్ చేసిన దాంట్లో. ఇది ఇట్స్ గోయింగ్ టు బి స్వీట్ మెమరీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సూపర్.
వాళ్ళకి ఐడియా వచ్చింది నేను మేడం. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది, మన వల్ల ప్రింట్అవుట్ రానప్పుడు వచ్చిన ప్రింట్అవుట్ మనం తేవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను ఇలాగ పిలిచి అసలు రైటర్గా పరిచయం చేసింది ఆది అన్న. అంతకుముందు అంత గుర్తింపు లేదు ఒక రైటర్గా, నేను ఒక రైటర్ నన్ను ఎవరు చెప్పలేదు. ఫస్ట్ టైం ఆది అన్నే పరిచయం చేసి ఆ స్థాయిలో ఉండి కూడా ఆయన బేసిక్గా ఆయన గొప్ప రైటరు, నా పేరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అలాంటిది నన్ను ఒక రైటర్గా పరిచయం చేసింది ఆయన, అందుకని థ్యాంక్ యూ సో మచ్ ఆది అన్న. ఈ అవకాశం ఇచ్చినందుకు మన డైరెక్షన్ డిపార్ట్మెంట్కి థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ చాణక్య గారు, నా కాలేజ్ డేస్ నుంచి కూడా అన్నకు ఫ్యాను. సో నా ఫస్ట్ ఒకసారి అందరి మీద ఏబీలు రాశాను, అందులో ఫస్ట్ అన్న గురించి రాశాను. ఆ రోజే చెప్పాను ఈ రోజుకి నేను అన్నకు ఎప్పుడు ఫ్యాన్నే. సో అన్నే పిలిచి నా ఫోటో తీసుకున్నారందుకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇక్కడ రామప్రసాద్ అన్న లేడ్ గారు చెప్తున్న ఒక మాట, అది సినిమా ఇండస్ట్రీలో కొన్ని ఎవర్ గ్రీన్ జోడీస్ ఉంటాయి, బాబు మోహన్ గారు, కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం గారు, కోవై సర్ల గారు, అల్లు రామలింగం గారు, అలాగే రావు గోపాలరావు. వీళ్ళ కాంబినేషన్లో ఏ సీన్ వచ్చినా అది ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటాం, ఆ సీన్ ఎంజాయ్ చేస్తాం. అలాగే ఇప్పటికీ బోర్ కొట్టకుండా ఇంకా ఆడియన్స్ ఎంజాయ్ చేసే జోడీ టీవీ లేదని ఉందంటే అది ఆది రామప్రసాద్ జోడీయే. సో ఆ జోడీని ఇంకా ఎప్పుడు ఇలాగే ఉండాలని హ్యాపీగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, చాణక్య గారు అండ్ అజర్, థ్యాంక్ యూ సో మచ్ గాయస్, థ్యాంక్ యూ. And once again, thank you so much to the entire team of Shri Devi Drama Company. So, ఇద్దరు గారు సెగ్మెంట్స్ ప్లాన్ చేశాము, గేమ్స్, డాన్స్, సింగింగ్ అన్ని. మరి ఇద్దరు బాగానే చేశారు, కానీ ఇద్దరులో ఎవరు బాగా చేశారో అక్కడికి వచ్చి చెప్తాను. మీరు కూడా వచ్చేస్తే రండి రండి రండి, చెప్పండి ఎవరు గొప్ప. ఎవరు గొప్పో చెప్పక ముందు మీరు నిజ నిజాలు మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు వీళ్ళు లేకపోతే ఇల్లు గడుస్తుందా? కాస్త ఆలోచించి చెప్పండి, ఒళ్ళు వంగి పని చేయాలి మనం, కుదురుతుందా? అది కుదరదు. ఇంత మంచి పని వాళ్ళు దొరుకుతారా? దొరకరు. ఏమండి మీరు కూడా చెప్పండి, ఇంత బాగా డబ్బులు ఇచ్చే ఓనర్స్ దొరుకుతారా? దొరుకుతారు. వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే మీ ఇల్లు గడుపుతాయా? అవునండి, దొరుకుతారంటే వాళ్ళు కూడా మీకు ఓనర్సే అవుతారు కదా. ప్రతిసారి మీరు రావటం, నేను అక్కడ నువ్వు ఇక్కడ అని చెప్పి ఇద్దరు గొప్ప, ఇవి మాకు నచ్చవు. ఈసారి మేమే గొప్ప, మేము ఫిక్స్ అయ్యా. అలా పదనరా, హలో, అలా కుదరదు, మేమే గొప్ప. ఒక్కసారి నేను పట్టుదలతో ఉంటే ప్యాంటే మార్చుకుని ఎవరో చెప్తా ఇలాంటివండి. మీరు వచ్చి ఉన్న పనులు కూడా పంపించినప్పుడు మా ఇంట్లో పనంతా ఎవరు చేస్తారు? మీరు వస్తారు ఇప్పుడు ఇంట్లో పనంతా? పద 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 నెక్స్ట్ అంటే కలుద్దాం.